హాస్ డన్ వెరీ గుడ్ జాబ్ చాలా మంచి సబ్జెక్ట్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బోరింగ్ లేకుండా సినిమాకి అందరికీ ఒక మంచి మెసేజ్ ఉందండి మ్యూజిక్ కూడా చాలా బాగుంది సాంగ్స్ పిక్చర్ అన్ని మూవీలో ఇన్వాల్వ్ అయిన సాంగ్స్ అనేది బాగుంది హిట్ అంటారా మూవీ హిట్ అండి కన్ఫర్మ్ చాలా బాగుంది 4/5 ఇస్తాను క్లైమాక్స్ చాలా బాగుంది ఎవ్రీ గర్ల్ నీడ్స్ అ బాడీ ప్రతి అమ్మాయి నచ్చిందా మీకు సాంగ్స్ సాంగ్స్ చాలా బాగుంది హిట్ అంటారా మూవీ ఇది ఇంతకు ముందు మూవీలతో పోల్చుకుంటే మీరు బాగా లైక్ చేసిన మూమెంట్ మీరు బాగా లైక్ చేసిన మూమెంట్ క్లైమాక్స్ అది ద స్టోరీ ఆఫ్ మూవీ టీజర్ మన ట్రైలర్ లో చూపించింది ఫస్ట్ 15 మినిట్స్ లో అయిపోతుంది తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది యాక్చువల్ గా మనం ట్రైలర్ లో అనుకున్నది వేరు సినిమాలో ఉండే కాన్సెప్ట్ వేరు చాలా బాగుంది చూడాల్సిందే కంపల్సరీ చూడాల్సిందే డైరెక్షన్ చాలా బాగా చేస్తారు ఫస్ట్ మూవీ అయినా అలా అనిపించదు చాలా ప్రొఫెషనల్ గా ఉంది తగ్గట్టుంది భయ్యా ఇంతమంది సినిమా మాకు ఇచ్చినందుకు హీరో గారికి భరత్ కన్న గారికి యాక్స్ ఆఫ్ అయ్యా ఈ కాంబినేషన్ లో ఇంకో సినిమా రావాలని నేను కోరుకుంటున్నాను ఈ మధ్యకాలంలో లైంగిక వేధింపులు చాలా జరుగుతున్నాయి ఆ ప్రకారంగా తీసుకున్నారు చాలా బాగుంది లైఫ్ లాస్ట్ లో క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంటుంది భయ్యా హీరో సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా చాలా బాగుంది డైరెక్టర్ గారు కథ రాసుకున్నట్టే ఉంది భయ్యా భయ ఈ మూవీ వచ్చేసి లవ్ స్టోరీ భయ్యా చాలా బాగుంది భయ్యా లైంగిక వేధింపుల గురించి చూపిస్తారు అది కూడా చాలా బాగుంది హీరో గారి యాక్టింగ్ అయినా చాలా బాగుంది సాంగ్స్ అయినా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది ఇలాగో హిట్ పేరు గీతా గోవింద రష్మిక ఉన్న వీళ్ళు హిట్ పేరు ఇది హిట్టే ఇలా కాంబినేషన్లో ఇంకో సినిమా రావాలని నేను కోరుకుంటున్నా యాక్సెప్ట్ భయ్యా ఇంతమంది సినిమా ఇచ్చినందుకు ఇలాంటి సినిమా మళ్ళీ రాదు భయ్యా నేను అనుకుంటున్నా గీతా గోవింద తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అనేది దానికి మించి సినిమా ఉంది బ్యాక్గ్రౌండ్ సినిమా బ్యాక్గ్రౌండ్ కానివ్వండి భరత్ కుమార్ డైరెక్షన్ చాలా మంచిగా ఉంది ఇంకా జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ అయితే హైలైట్ సినిమాకి శ్రీజిత్ ఎడిటింగ్ చాలా బాగుంది ఇంకా తీసే కామ్రేడ్ అంటే ఏంటి అంటే కామ్రేడ్ అనేది ఎప్పుడు ఎవరైతే వాపంలో ఉంటారో వాళ్ళకి కామ్రేడ్ వచ్చేసి 5.5 చాలా మంచిగా నోట అండ్ గీతా గోవింద వీళ్ళ కాంబినేషన్ సినిమా ఇంకా విజయ్ లాస్ట్ ఫైట్ సీన్ చాలా మంచిది ఇంకా స్టోరీ విధానంకి వస్తే ఒక ఉమెన్ అనేది ఫైనల్ ఫైనాన్స్కి వెళ్ళాలంటే నాతో ఒక రోజు స్పెండ్ చేయాలంటే అంటే ఒక బయటకు వచ్చి చెప్తే సొసైటీ ఏమి ప్రజలు ఏమంటారా అనుకుంటుంది బట్ హీరో వచ్చేసి ఒకటి అంటాడు అంత డైలాగ్ కొంచెం అర్జున్ రెడ్డి ప్లస్ మనకి అంతే కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ 20 మినిట్స్ అయితే హైలైట్ లాస్ట్ 20 మినిట్స్ అయితే హైలైట్ ఏదో ప్రపంచంలో ముంచేసి డైరెక్షన్ సూపర్ అన్నాడు డైరెక్షన్ సూపర్ ఆడాలి ఒక గర్ల్స్ పర్సనల్ గా ఎండ్ అయినప్పుడు అలా అచీవ్ అయ్యి ఉండండి ఇలా ఫీల్ అవుతాడు ఏమైనా అటమోస్ఫియర్ కదా అందుకని ఎలా బయట పడ్డారు ఎలా సఫర్ ఫ్యాన్ అని కాకపోయినా కూడా ఫ్యాన్ అనేవాడు జెన్యున్ రివ్యూ ఇస్తాడు సో మూవీస్ అన్ అమేజింగ్ మూవీ ఇప్పటి నుంచి ఏ ఫ్రెండ్ ఇతను నా ఫ్రెండ్ అని చెప్పాడు ఇతను నా కాఫ్రెండ్ అని చెప్తాడు మూవీ ఒక మెసేజ్ మూవీ గేమ్ ఇస్తాను అమేజింగ్ ఐ థింక్ ఎవ్రీ ఎవ్రీ గర్ల్స్ వాచ్ మూవీ అలాంగ్ విత్ ఫ్యామిలీ
కామ్రేడ్ అంటే ఏంటి? సినిమా చూసి తెలుసుకుంటే బాగుంటుంది, చూస్తే నచ్చింది. ఏం నచ్చింది మూవీలో? సొసైటీలో జరిగేదే చూపించారు. అండ్ హౌ యు హావ్ టు స్టాండ్ అప్ అగైన్స్ట్ ఆల్ దిస్. గర్ల్స్ గురించి చెప్పింది, సొసైటీలో నిజంగా గర్ల్స్కి ఏం జరుగుతుందో ఒక మూవీతో చాలా మంచి మెసేజ్ ఇచ్చిండ్రు. ఇద్దరు యాక్టింగ్ చాలా బాగుంది, చాలా న్యాచురల్గా చేసిండ్రు. నిజంగా చూడగానే చాలా వాటర్ వచ్చి చాలా ఎమోషనల్ అయ్యేలాగా తీసిండ్రు. గర్ల్స్కి ఏం జరుగుతుంది, వాళ్ళు ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళాలన్నా ఏమి ఫేస్ చేస్తున్నారు, హార్డల్స్ ఎన్ని ఉన్నాయి, అంతా ఎలా చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదో ఒక హార్డల్ వస్తుంది, అది ఎలా చాలా బాధిస్తారు. సో ఉమెన్గా చూసారు కాబట్టి మీకు ఎలా అనిపించింది? అంటే ఈ జరిగే ఇన్సిడెంట్స్ గురించి కాబట్టి మనం కూడా అట్లా ప్రే లాస్ట్కి ఏమంటాం, వి షుడ్ ఫైట్ ఫర్ ఎవ్రీథింగ్. దీనివల్ల సొసైటీకి వెళ్ళారు హెల్ప్ అవుతుంది ఆ సినిమా చూడటం వల్ల. డైరెక్షన్ ఫస్ట్ మూవీ. Oh, God, it's okay.